महाराष्ट्र में औरंगाबाद कासीपट बीआरएस बहिरंग सभा निर्वे इपटे रे सारू महाराष्ट्र में सभल निर्वे बीआरएस पार्टी सभ को सीएम केसीआर हाजर का याबे वेल मंद तो महाराष्ट्र में बीआरएस सभा निर्वहिस्तुंदे महाराष्ट्र में औरंगाबाद कासेपट्लो बीआरएस बहिरंग सभा निर्वहिंचनुंदि इप्पटिके रेंडु सार्लु महाराष्ट्र सभलु निर्वहिंचिंदि बीआरएस पार्टी सभकु तेलंगाण सीएम केसीआर हाजर कानुन्नारु 50,000 मंदितो महाराष्ट्र में बीआरएस सभा निर्वहिस्तुंदि मरी गति सेपट్లో औरंगाबाद बीआरएस बहिरंग सभा निर्वहिंचनुंदि इप्पटिके रेंडु सार्लु महाराष्ट्र में सभ निर्वहिंचिंदि अयिते ई रोजु जरिगे सभकु संबंधिंचि 50,000 मंदि पाल्गोने अवकाशं कूडा कनिपिस्तुंदि इदे अंशानिकि संबंधिंचि मरिंत समाचारं मा प्रतिनिधि शेखर फोन लैन द्वारा अंदिस्तारु शेखर औरंगाबाद बीआरएस पार्टी बहिरंग सभा स्टार्ट కాబోతుంది इप्पटिके हैदराबाद बेगंपेट एयरपोर्ट नुंचि प्रत्येक విమానంలో में मुख्यमंत्री केसीआर औरंगाबाद బయలుదేరారు औरंगाबाद గడిచినటువంటి 15 20 రోజుల నుంచి ప్రత్యేకమైనటువంటి టీమ్ ను దీని కోసం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే ఆర్మూర్ జీవరెడ్డి ఎంపీ బిబి పాటిల్ తో పాటు చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఈ పార్టీ ఈ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి ప్రజలంతా కూడా ఇప్పటికే చేరుకుంటా ఉన్నారు చిత్రపతి చంబాజీ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కటౌట్లతో నిండిపోయిందని చెప్పుకోవాలి 50,000 మంది సభకు వస్తారని అంచనా ఉంది ఇప్పటికే రెండు సభలు బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో నిర్వహించింది ఈ రెండు సభలు కూడా గ్రాండ్ సక్సెస్ అయినట్లుగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చెప్తా ఉన్నారు అబ్ కి బార్ కిసాన్ కి సర్కార్ అనేటువంటి నినాదంతో ఇప్పటికే రెండు సభలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ఈ సభలో పాల్గొనబోతున్నారు ఈ సభకు కొంత ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి నిన్న ఆ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేవల సభకు వచ్చినటువంటి సందర్భంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా డైరెక్ట్ గా కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ కేసీఆర్ మీద అటాక్ చేసినటువంటి అమిత్ షా అదే విధంగా ఈ రోజు అమిత్ షా మాట్లాడినటువంటి మాటలకు కేసీఆర్ కౌంటర్ ఇస్తారా లేదంటే రెగ్యులర్ గా తన విధానాలు ఏవైతే ఉన్నాయో గతంలో రెండు సార్లు బహిరంగ సభలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో రెండు సార్లు కూడా కిసాన్ కు సంబంధించినటువంటి అంశం మీదనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేశారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరును ఆయన ఎండగట్టారు మరి ఈ రోజు మాట్లాడేటువంటి అంశాలు కేవలం ఆ కిసాన్ కు సంబంధించి దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే మాట్లాడతారా లేదంటే కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి నిన్న అమిత్ షా చేసినటువంటి ఆరోపణలకు ఏమైనా కౌంటర్ గా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా అన్నది చూడాల్సి ఉంటుంది దాదాపు ప్రజలందరూ సభకు చేరుకున్నట్లుగానే తెలుస్తోంది అదే విధంగా నాయకులంతా కూడా చేరుకున్నారు ఇక ఈ రోజు చేరికలు కూడా బానే ఉంటాయి అన్నట్లు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎన్నికల మీద బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది లోకల్ బాడీలో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఈ సభ చాలా కీలకమైనటువంటి సభగానే బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు మరి కాసేపట్లోనే సభా ప్రాంగణానికి చేరుకున్నారు సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఏం మాట్లాడతారు ఏ రకమైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ శేఖర్